లెట్ అస్ ఇది కాంజుగేషన్. ఇప్పుడు కాంజుగేషన్ అంటే ఏంటి అంటే కాంజుగేషన్ అనేది బ్యాక్టీరియాస్ లోపల జరుగుతుంది. కాంజుగేషన్ అనేది బ్యాక్టీరియాస్ లోపల జరుగుతుంది. జనరల్ గా బ్యాక్టీరియాస్ లోపల కాంజుగేషన్ అనేది డిఫరెంట్ బ్యాక్టీరియా లోపల జరుగుతుంది. యాక్చువల్ గా ఒకే స్పీసీస్ ఇప్పుడు ఈకోలే అనుకోండి, ఈకోలే నుండి ఈకోలేకి పోవడం కాదు, ఈకోలే నుండి వేరే స్పీసీస్, ఫర్ ఎగ్జాంపుల్ సాల్మోనెల్లా ఉంది అనుకోండి, ఆ సాల్మోనెల్లా నుండి ఈకోలేకి రావడం, ఈకోలే నుండి సాల్మోనెల్లాకి పోవడం అనేది దేని ద్వారా జరుగుతుంది అంటే కాంజుగేషన్ ద్వారా జరుగుతుంది. ఇప్పుడు కాంజుగేషన్ ఏ విధంగా జరుగుతుంది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఒక డిజైర్ జీన్ని వెక్టార్స్ లో చెప్పినట్టు ఇక్కడ విషయం ఏంటంటే ఒక బ్యాక్టీరియా ఉంది. ఓకే, ఈ బ్యాక్టీరియా ఉంది, ఆ బ్యాక్టీరియా లోపల ఒక ప్లాస్మిడ్ ఉంది, బ్యాక్టీరియా లోపల ఒక ప్లాస్మిడ్ ఉంది, ఆ ప్లాస్మిడ్ ఈ ప్లాస్మిడ్ లోపల ఏముంది అంటే మనకు కావాల్సిన డిజైర్ జీన్ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకే, ఇది ఒక బ్యాక్టీరియా, బ్యాక్టీరియా లోపల ఏముంది ఒక ప్లాస్మిడ్ ఉంది, ఆ ప్లాస్మిడ్ లోపల మనకు కావాల్సిన డిజైర్ జీన్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ డిజైర్ జీన్ అనేది ఇంకో దానిలోకి పంపించాలి. ఆ ఇంకోటి ఏంటంటే ఇంకో బ్యాక్టీరియా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంకో బ్యాక్టీరియా, ఈ బ్యాక్టీరియాలో నుంచి ఇంకో బ్యాక్టీరియాలోకి ఏమవుతుందంటే మనకు కావాల్సిన డిజైర్ జీన్ అనేది పోవాలి. అలా పోవాలి అంటే ఏం జరగాలి అంటే ఈ బ్యాక్టీరియా రెండు కలిసిపోవాలి. ఏ విధంగా కలిసిపోతాయంటే యాక్చువల్గా ఈ బ్యాక్టీరియాకు పిలి అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, ఈ పిలి బేసిక్గా ఏంటంటే ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఈ విధంగా ఉన్నదాన్ని ఏమంటున్నారంటే పిలి అంటున్నారు. ఓకే, ఈ పిలి ఏం చేస్తుందంటే ఈ బ్యాక్టీరియా యొక్క ఔటర్ మెంబ్రేన్ తో ఇంటరాక్షన్ అయ్యేసేసి ఒక కెనాల్ క్రియేట్ చేస్తుంది. దాన్ని ఏమంటున్నారంటే కాంజుగేషన్ ట్యూబ్ అంటారు, కాంజుగేషన్ ట్యూబ్. ఓకే, ఇది కాంజుగేషన్ ట్యూబ్. ఇక్కడ విషయం ఏంటి అంటే ఇది ఒక ప్లాస్మిడ్, ప్లాస్మిడ్ లోపల డిఎన్ఏ ఉంది, మనకు కావాల్సిన జీన్ ఉంది, ఈ జీన్ అనేది ఇతరులకు పోవాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ప్లాస్మిడ్ ఈ యొక్క రిప్లికేషన్ జరుగుతుంది, ప్లాస్మిడ్ రిప్లికేషన్ జరిగేసేసి దీని నుండి ఇంకో కాపీ నెంబర్ ఇట్లా వస్తుంది. కాపీ నెంబర్ ఇట్లా వచ్చేసిన తర్వాత ఇది ఏమవుతుందంటే ఈ విధంగా ఇతర సైడ్ వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ రిప్లికేషన్ జరుగుతుందంటే ఈ యొక్క ప్లాస్మిడ్ అనేది యాక్చువల్గా సింగిల్ గా ఫామ్ అయ్యేసేసి రిప్లికేషన్ జరుగుతుంది. అలా రిప్లికేషన్ జరిగినప్పుడు యాక్చువల్గా సర్క్యులర్ ఉంది కదా, లీనియర్ గా రిప్లికేషన్ జరుగుతుంది. ఇప్పుడు మనకు కావాల్సిన జీన్ ఇక్కడ ఉంది, ఈ జీన్ కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమవుతుందంటే ఇతరులకు పోతుంది. ఈతలు పోయేసేసి మళ్ళీ ఏ విధంగా కన్వర్ట్ అవుతుందంటే మళ్ళీ ఇతర ఏదైతే వెక్టర్ ఏదైతే ప్లాస్మిడ్ ఉందో ఆ ప్లాస్మిడ్ లాగా సర్క్యులర్ అయిపోతుంది. ఓకే, ఈ విధంగా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ ఒక ప్లాస్మిడ్ ఉంది, ప్లాస్మిడ్ లోపల ఏముంది, మనకి కావాల్సిన డిఎన్ఏ ఉంది, జీన్ ఉంది, ఆ జీన్ అనేది ఏమవుతుంది అంటే ఇది ఈ బ్యాక్టీరియా లోపల రిప్లికేషన్ అవుతుంది. రిప్లికేషన్ అయ్యి ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి లీనియర్ ఫామ్ లోపల ఈతలకి వెళ్ళిపోతుంది. ఈతలకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అది సర్క్యులర్ గా మారుతుంది. ఇప్పుడు చూస్తే ఇది రెండు సేమ్ గా ఉన్నాయి. అంటే ఇక్కడ విషయం ఏంటంటే మనకు కావాల్సిన డిజైర్ జీన్ అనేది ఒక బ్యాక్టీరియా నుండి ఇంకో బ్యాక్టీరియాకి పంపించాలన్నప్పుడు ఇలాంటి మెథడ్ యూజ్ చేస్తారు. ఆ మెథడ్ ని ఏమన్నారంటే కాంజుగేషన్ అన్నారు. ఈ కాంజుగేషన్ అనేది కాంజుగేషన్ ట్యూబ్ ద్వారా ఒక బ్యాక్టీరియా నుండి ఇంకో బ్యాక్టీరియాలోకి పోతుంది. ఇప్పుడు ఏంటి అంటే ఈ బ్యాక్టీరియా డివైడ్ అయినప్పుడు రెండు ఈ బ్యాక్టీరియా డివైడ్ అయితే రెండు కాపీస్ వస్తుంది, ఈ బ్యాక్టీరియా డివైడ్ అయితే రెండు కాపీస్ వస్తుంది. మనకు ఈ బ్యాక్టీరియాతో అవసరం లేదు, ఈ బ్యాక్టీరియానే కావాలనుకుంటే దీన్ని సపరేట్ చేసుకోవచ్చు. సపరేట్ చేసుకున్నప్పుడు ఇది డివిజన్ జరుగుతున్న ప్రతిసారి మన జీన్ కూడా ఏమవుతుందంటే మల్టిప్లై అవుతుంటుంది. ఒకసారి డివిజన్ అయితే రెండు బ్యాక్టీరియాస్ అవుతుంది, రెండు బ్యాక్టీరియాస్ వస్తే రెండు వెక్టార్స్ వస్తాయి, నథింగ్ బట్ ప్లాస్మిడ్స్ వస్తాయి. ప్లాస్మిడ్ లోపల మన జీన్ ఉంది అంటే ఒకసారి డివిజన్ జరిగినప్పుడు రెండు ప్లాస్మిడ్ లోపల రెండు జీన్స్ గా వస్తుంది. ఈ విధంగా మనకు కావాల్సిన డిజైర్ జీన్ ని క్లోన్ చేసుకోవచ్చు. క్లోన్ అంటే మన జీన్ అని జీన్ కాపీ అనేది మెనీ నెంబర్ గా ఉండడాన్ని క్లోన్ అనేసి అంటాం. ఇది యాక్చువల్ గా ఏంటంటే బ్యాక్టీరియాని యూజ్ చేసేసి కాంజుగేషన్ అనే ఒక ప్రాసెస్ ద్వారా జీన్ ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, ఒక బ్యాక్టీరియా నుండి ఇంకో బ్యాక్టీరియాకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఓకే, ఇట్స్ ఆ వెరీ సింపుల్. నెక్స్ట్ ఎలక్ట్రో పోరేషన్ ఉంది, అదే విధంగా జరుగుతుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం.